తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు బీజేపీ రిలీజ్ చేసిన మూడు జాబితాల్లో విజయశాంతి పేరు లేదు అలాగే రెండు రోజుల క్రితం ముందుగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డా సమక్షంలో నలభై మందితో స్టార్ క్యాంపెయిన్లను బీజేపీ ప్రకటించింది అందులో ఎక్కడా కూడా మాజీ ఎంపీ విజయశాంతి పేరు లేదు అలాగే ఎమ్మెల్యే రఘునందన్ రావుకి కూడా చోటు దక్కలేదు దీంతో రాములమ్మ కండువా మార్చేస్తున్నారు అనే టాక్ వినిపించింది నిజానికి బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి నేటి వరకు దాదాపు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొన్న దాఖలాలు లేవు దీంతో రాష్ట్ర నాయకత్వం ఎప్పటికైనా విజయశాంతి పార్టీ మారిపోతారు అని డిసైడ్ అయ్యారట అందుకే విజయశాంతిని కమలం పార్టీ పక్కన పెట్టినట్లు తెలుస్తుంది దీంతో ఎన్నికల ముందు రాజకీయ భవిష్యత్తుపై రాములమ్మ కీలక నిర్ణయమే తీసుకోనుంది అని తెలుస్తోంది తెలంగాణ ఫైర్ బ్రాండ్గా పిలుచుకునే రాములమ్మను భాజపా పార్టీ పక్కకు తోసేసి కింద పడేసిన తర్వాత మళ్లీ లేపింది అన్న విమర్శలు ఉన్నాయి ముందుగా స్టార్ లో రఘునందన్ రాములమ్మ పేర్లు పెట్టకుండా బిగ్ షాక్ ఇచ్చింది కానీ మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ తదనంతరం రాములమ్మ రఘునందన్ పేరు చేర్చుతూ మరో లేఖ విడుదల చేసింది బీజేపీ అధిష్టానం దీంతో రాములమ్మ రఘునందన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం ఇద్దరిని స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నిర్ణయించినట్లు ఈ ప్రకటనలో ఉంది ఇది విజయశాంతి రఘునందన్ రావుకు అవమానమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో రాములమ్మ హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నాయకులతో ఇటీవల విజయశాంతి చర్చలు జరిపారు అన్న వార్తలు గుప్పుమన్నాయి ఈ నేపథ్యంలోనే రాములమ్మను కమలం పార్టీ పక్కన పెట్టినట్లు సమాచారం ఇప్పుడు రాములమ్మ కాంగ్రెస్ లోకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది